హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు మంచి కాఫీతో మన టిఫిన్తో డేని స్టార్ట్ చేసి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ ముందు ముందుకు వెళ్తున్నారు నువ్వేంటి నైట్ డ్రెస్ చేసుకొచ్చావు ఇది నైట్ డ్రెస్ కాదు ఎప్పుడు నీకు నా డ్రెస్ల మీద నా జుట్టు మీద అన్ని పక్కన పెట్టి ఫ్యాషన్ ఫ్యాషన్ అంటారు కానీ వీళ్ళు ఓల్డ్ ఫ్యాషన్ తీసుకొచ్చి దాన్ని కుట్లేసేసా ఓకే మనం ఇప్పుడు కాఫీ గురించి మాట్లాడుకోవాలి కదా సరే మంచి కాఫీ ఇస్తున్నావా లేదా కొంచెం గురువుకున్న రెస్పెక్ట్ గురువు గారు ఓకే అండి సో ప్రతిరోజు నువ్వు కాఫీ చేస్తున్నావు కాబట్టి ఇవాళ నేను కాఫీ చేద్దామని ఫిక్స్ అయ్యాను అన్నమాట తాగడానికే కదా ఆబ్వియస్లీ తాగడానికే మంచి రుచికరమైన చిక్కని కాఫీ తయారు చేసి చూపించబోతున్నాను అచ్చా ఎవరైనా వెళ్ళినప్పుడు మీకు చిక్కని కాఫీ కావాలి అంటే ఆ మంచి చిక్కన్ కాఫీ కావాలి అంటాం కదా సో అందుకే ఒక చిక్కని కాఫీ తయారు చేస్తున్నారు మా గురువు గారు ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం కాఫీ అన్నాక నేను స్టార్ట్ చేసేద్దామా ఓకే ఓకే మా గురువు గారు చిక్కని కాఫీ తయారు చేస్తున్నారు అంటే కోల్డ్ కాఫీయా అంటే మాకు అర్థమైంది అనే విషయం మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాం అండి ఓకే స్టవ్ అంటించాలి కదా ముందుగా ఓకే స్టవ్ అంటించడం కూడా ఒక కళ అది నేర్చుకున్నాను నేను ఎన్ని రోజులకి నీళ్ళు పోయాలా మీరు చెప్పాలి ఇప్పుడు కాఫీ తయారు చేసేది మీరే కాబట్టి ప్రతిదీ చెప్పి మాతో చేయించుకోవాలి అంటే నీకు ఆల్రెడీ కాఫీల మీద బాగా జ్ఞానం ఉంది కదా సో నేను చెప్పకుండా ఎంత నీళ్ళు పోయాలి చెప్పొద్దా రెండు మన ఇద్దరికి సరిపడా వస్తే చాలు ఈ లోపల ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు కుట్టి కాఫీ ఇస్తారా మళ్ళీ చేసిస్తాను ఓకే తొందరగా మరగాలి అంటే పైన మూత పెట్టుకోవాలి ఏ మూత పెడితే ఆ మూత పెట్టకూడదు ఏ బౌల్ది ఏ గిన్నెది ఆ మూత పెట్టుకోవాలి సో తొందరగా మరగాలంటే మూత పెట్టుకోవాలి దానివల్ల గ్యాస్ని కూడా ఆదా చేయొచ్చు అనమాట ఇది బాగా మరిగిన తర్వాత మనం దాల్చిన చెక్క వేసుకుంటున్నాము ఇందులోకి సో ఒక్కసారి చూద్దాం ఓకే మరుగుతూ ఉంటుంది మీరు వేసేయాలనుకుంటే వేసేయచ్చు స్పూన్ కావాలా స్పూన్ అక్కర్లేదు సో ఈ చెక్క మనం అంటే ఘాటుని అంటే ఘాటు బట్టి అన్నమాట బాగా ఘాటు కావాలి అంటే ఎక్కువ దాల్చిన చెక్క వేసుకోవాలి వేయచ్చు మనం ఇక్కడ ఘాటు కావాలి అనుకునే వాళ్ళం ఓకే సో కొంచెం దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాం సరిపోతుంది నీళ్ళల్లో కొంచెం కొత్తరోటు కూడా వేసుకోవాలా ఫస్ట్ ఇది కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా బాగా కలిసిన తర్వాత కాఫీ పౌడర్ యాడ్ చేస్తాం దాల్చిన చెక్కని ఎక్కువసేపు మరగబెట్టుకుంటే బెస్ట్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మరగబెట్టుకుంటే ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ వస్తుంది కదా అది బాగా గొంతుకి బాగా మంచి అంటే అసలే నాకు ఇప్పుడు కొంచెం కిచ్కిచ్ అలా ఉంది సో నేను కొంచెం ఘాటుగా తాగాలనుకుంటున్నాను సరే కాఫీ వాటర్ ఇంకో స్పూన్ ఇస్తున్నాను ఎందుకంటే మీరు ఆల్రెడీ వాటర్ లో పెట్టి పియ్యం పియ్యం తుడిచేశారు కాబట్టి సో ఇప్పుడు కాఫీ పౌడర్ ఏం లేదండి ఒక గిన్నె పెట్టుకున్నాం దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాం నీళ్లు పోసుకున్నాం ఆ తర్వాత కొంచెం కాఫీ ముందు చెక్కలు వేసుకున్నాం తర్వాత కాఫీ పౌడర్ వేసుకున్నాం ఇది దాదాపుగా కాఫీ పౌడర్ కూడా స్ట్రాంగ్ గా కాఫీ తాగాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లైట్ గా తాగాలి అనుకుంటే ఒక మరీ అంత స్ట్రాంగ్ వద్దు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు సో దీన్ని బాగా మరగపెట్టుకోవాలి బాగా మరగపెట్టుకోండి ఎందుకంటే అందులో ఉన్న రసం అంతా దిగుతుంది అంటున్నారు ఇంచుమించు ఒక అరగంట వరకు బాగా మరగబెడితే ఆ దాల్చిన చెక్క జ్యూస్ ఏదైతే ఉందో బాగా కలుస్తుంది అన్నమాట ఓకే అరగంట మరగబెడితే ఇంకో రేంజ్ లో వెళ్తుంది అన్నమాట ఇందులో ఓడబెట్టేస్తున్నాం కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు దాల్చిన చెక్క కాఫీ పౌడర్ తర్వాత దాదాపుగా ఒక 15 to 30 minutes మనం సిమ్లో పెట్టి కాచాము రసం అంతా వెళ్ళింది ఇప్పుడు కొంచెం వడక పెట్టుకున్నాం అనమాట వడ పోసిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవచ్చు చెక్కలన్నీ పైన ఉండిపోతాయి సో ఈ ఫ్లేవర్ ఉన్న రసం మాత్రమే లోపల దిగుతూ ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటే దాల్చిన చెక్క స్మెల్ కూడా వస్తుంది బాగా ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 2 నిమిషాలు బాగా మరగబెట్టిన తర్వాత దీనిలోకి నేను పంచదార యాడ్ చేస్తాను ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చా అందరూ పంచదార వేసుకోవాలి పంచదార అందరూ వేసుకోవచ్చు పంచదార ఎట్లాగో మనం తక్కువే వాడదాం మరి అంత ఎక్కువ వాడడం కాబట్టి సో మీకు నచ్చు అంటే కొంతమంది పంచదార చక్కెర తక్కువ తాగుతూ ఉంటారు నేను 2 స్పూన్స్ వేస్తాను నేను ఓకే సో దీనిలోకి హెవీ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాము ఓకే వడబోసుకున్న తర్వాత కొంచెం చక్కెర వేసాం తర్వాత హెవీ క్రీమ్ దాంట్లో కలిపేసాం ఎంత ఒక స్పూన్ సరిపోతుందా నేను ఒక 2 స్పూన్స్ వేస్తాను ఓకే మీ టేస్ట్ ని బట్టండి మీరు సాధారణంగా ఒక కప్పు ఒక స్పూన్ వేసుకోవాలనుకుంటున్నారా 2 స్పూన్లు వేసుకోవాలనుకుంటున్నారా
చూసా ప్రికాషన్ తయారైపోయి తిన్నాను. నాకు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి గురువు గారు. ఓకే, డికాషన్ తయారైంది. తర్వాత హెవీ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే, చల్లగా అయింది. ఇందాక నుంచి నేను ఉప్పు ఉప్పు ఊది నా నోరందని పెట్టింది తెలుసా? అంత కష్టపడుతుంది అంటే గురువు గారు చెప్పారు కదా అని నేను పాటిస్తున్నాను అన్నమాట. ఈ భక్తి ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం చల్లగా అయింది. ఇంకా చల్లగా చేసుకోవాలి అంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మార్నింగ్ అంటే ఉదయం లేచిన తర్వాత హడావిడి పండ్లు వీటిలో టైం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారా? కొంచెం ఇలా గోరువెచ్చగా పర్వాలేదు మొత్తానికి. ఓకే, సో ఆహా, ఐస్ క్యూబ్స్ ఎందు పెట్టుకున్నావు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని కూల్ చేసేయచ్చు. కానీ మనకు టైం లేదు అంటే తొందరగా చల్లబడాలి అంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు హిమ బాల్స్ ఐస్ క్రీమ్ ఐస్ క్యూబ్స్ తెలియలేమంటారు చెప్పండి గురువు గారు కదా. అంటే నాకు తెలుసు, నీకు తెలుసా లేదా అని నువ్వు చెప్పు. ఏమంటారు చెప్పు. హిమ క్యూబ్స్ ఏమంటారు తెలుసు? అదే హిమ క్యూబ్స్. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, పైనుంచి తాగేవాళ్ళం మనం కాబట్టి గురువు గారు ఏమన్నా యాడ్ చేస్తారు. ఎండువ్వు అంటే ఫైనల్గా ఎలా ఉందో చెప్తాం. అంతేకా, సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాము. నాకు ఒక నాకు రెండు చాలు. ఓకే, ఇది కూడా అంతే. మనం ఎంతగా ఎంత చల్లగా తాగాలనుకుంటున్నామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఐస్ క్యూబ్స్. ఏమో మొత్తం హిమాలయాల్లో ఉన్నట్టు తాగాలనుకున్నట్టుంది మొత్తం క్యూబ్స్. అని నాకు కొంచెం ఎక్కువగా చల్లగానే కావాలి. సో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం దాల్చిన చెక్కతో జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేయడానికి చిటికెడు వేయచ్చు. స్పూన్ అక్కర్లా, పెద్దదానికి స్పూన్ ఇస్తామా? ఏంటి, ఓకే అంతే. ఓకే అంతే, రెడీ. సో ఇప్పుడు దీన్ని మంచి ట్రేతో సర్వ్ చేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉండే మన సో చల్ల చల్లగా మా చిక్కని కాఫీ రెడీ అయిపోయింది. సో ఇది ఎలా ఉందో మేమిద్దరం టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేద్దాం. చిక్కని కాఫీకి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క 4, కాఫీ పొడి 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1/2 టేబుల్ స్పూన్, చక్కెర తగినంత, ఐస్ క్యూబ్స్ 1 కప్, విప్డ్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్. చికెన్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో నీళ్లు పోసుకోవాలి. అందులో కొంచెం దాల్చిన చెక్క వేయాలి. అది బాగా మరిగిన తర్వాత కాఫీ పొడి వేసుకుని మరిగించుకోవాలి. ఆ తర్వాత కప్పులోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని దాని మీద ఫ్రెష్ క్రీమ్, ఐస్ ముక్కలు, కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ కాఫీ రెడీ. చిక్కని కాఫీకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం చూసేశారు కదా. సో మా భార్గవ్ కళ్ళని దాని మీద ఉన్నాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. అంటే నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నారు మీరు? మరి కాదా, కాదు మా గురువు గారు ప్రతిదీ నాతో టేస్ట్ చేపిస్తారంటే నేను చూస్తున్నా. మరి నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు కదా టేస్ట్ చేయ. ఓకే, చికెన్ కాఫీ ఎలా ఉందో చూడబోతున్నాం ఇప్పుడు. చిక్కగా ఉండడమే కాదు చాలా చక్కగా కూడా ఉందన్నమాట. బాగా చెప్పానా? ఏంటి ఈ మధ్య ప్రాసాలు ఆటోమేటిక్గా కలిసేస్తుంది. ఓకే, సో గురువు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కోల్డ్ కాఫీ. సో ఉదయం లేవగానే ఒక మంచి కాఫీ. అవును, పాలు లేకుండా కాఫీ ఎలా తాగుతామని ఒకప్పుడు అనుకునేవాడి. కానీ పాలు లేకపోయినా పర్వాలేదు, పాలు వచ్చి పాలు వేయకపోయినా పర్వాలేదు, ప్యాకెట్ రాకపోయినా పర్వాలేదు, కాఫీ తాగొచ్చు. ఇంట్లో నీళ్లుండి కొంచెం డికాషన్ ఉండి కొంచెం కాఫీ పొడి ఉంటే చాలు, క్రీమ్ కూడా కావాలి. ఓకే, ఒక చిక్కని చక్కని కాఫీ తాగాం కాబట్టి ఇక కడుపుకి వస్తుంది. టిఫిన్ కావాలి కదా, అదిరిపోయే టిఫిన్ కూడా సిద్ధంగా ఉంది. చెప్పు పేరు, చెప్పు జల్దీ. అదే, నేను అదిరిపోయే టిఫిన్ అన్న తర్వాత గురువు గారు ఎక్సైట్మెంట్ ఏంటి ఏంటి అంటారని కొంచెం ఆగాను అనమాట. ఏం లేదు, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి రెండు ఉండే విధంగా బుల్గూర్ గోధుమల ఆమ్లెట్. పేరు చాలా కొత్తగా ఉంది. అంటే ఎప్పుడు టిఫిన్లు వెజిటేరియన్ టిఫిన్లే కాదు, అప్పుడప్పుడు అలా కొంచెం నాన్ వెజ్ మిక్స్ చేస్తే స్పైసీగా పిల్లలకి పెద్దవాళ్ళకి బాగుంటుందని ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పను.
ఓకే, రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు ఉండే విధంగా బుల్గూర్ గోధుమల ఆమ్లెట్ తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఈ పదం వినడం మొదటిసారి అయితే జాగ్రత్తగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఏం కావాలో రాసి పెట్టేసుకోండి. అద్భుతమైన ఆమ్లెట్ తయారు చేసి చాలా ఆమ్లెట్స్ తయారు చేస్తూ ఉంటారు, కానీ బుల్గూర్ గోధుమల ఆమ్లెట్ వినడం కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అవును కదా, సరే తిన్నాక చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ప్రొలాంగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు ఇక్కడ గురువు ప్లేస్ లో నేనున్నాను, పోయి అంటించండి. ఏమేమి తీసుకున్నాం అంటే పచ్చి బఠానీలు తీసుకున్నాం, టమాటాలు తీసుకున్నాం, ఉల్లిపాయలు తీసుకున్నాం, కార్న్ అంటే పొత్తు గింజలు అని చెప్పొచ్చు, అలాగే దాల్చిన చెక్క, గోల్డ్ డ్రాప్ నూనె, ఉల్లికాడలు మాకు మామూలుగా దొరుకుతుంటాయి. మీరు కొంచెం ఒక నేను 3 స్పూన్లు అంటే మీరు 2 స్పూన్లు వేస్తారా? అంతేగా మరి. అయితే 2 స్పూన్లు వేయండి. ఉడకబెట్టిన ఆలు, సో బంగాళాదుంప ముందే ఉడకబెట్టి పెట్టేసుకుందాం, ఎందుకంటే టైం అనేది కొంచెం మనకు సేవ్ అవుతుంటుంది. ఉదయం లేవగానే టిఫిన్ తయారు చేయడానికి ఎక్కువ టైం లేకుండా బంగాళాదుంప ఉడకబెట్టేసి ముక్కలు కోసేసుకుందాం. సో ఇవి వెల్లుల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, కొత్తిమీర చిన్న చిన్నగా ముక్క చేసి ఫ్రెష్ చేసేసుకుని కడిగేసుకుని గిన్నెలో పెట్టుకున్నాం. సో క్యాప్సికమ్ 3 రకాలు ఉంటాయి కదా, అవన్నీ, సో కొంచెం అందంగా కనిపించడానికి ఉప్పు, సో ఎగ్స్ కావాలి, అలాగే సో ఇది మిరప కార్న్ ఫ్లేమ్స్, ఇది అల్లం రసం అన్నమాట. ఓకే, నూనె మరిగిన తర్వాత ముందుగా లైట్గా మనం చెక్క వేసుకుందాం టేస్ట్కి. అంటే టేస్ట్ కోసం కాబట్టి చిన్న ముక్కలు చాలు, ఎక్కువ వద్దు. ఓకే చాలు, ఒక స్పూన్ ఇస్తే. పచ్చి బఠానీలు నీట్గా కడిగి పెట్టుకున్నాం. మరి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కొన్ని పచ్చి బఠానీలు వేసుకున్నాం, అలా వేగుతూ ఉంటాయి. సో దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ ముందే కోసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆనియన్స్ వేసుకున్నాం. టమాటాలు కూడా నీట్గా కడిగేసి జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం. టమాటా ముక్కలు వేసుకున్నాం, కొంచెం వేగని. శీతాకాలంలో ఎక్కువగా చలి కాపాడుకోవడం కోసం స్వెటర్లు వేసుకుంటాం, వర్షాకాలం గొడుగు పెట్టుకుంటాం, సమ్మర్లో ఈ లోషన్లు ఏసీలు వేసుకుంటాం. మరి కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కాలం 1 మంత్కి ఒకసారి మేము క్లీన్ చేసుకుంటాం, అలా పెట్టుకోకూడదు. కిచెన్ అనేది, వంటగది అనేది ప్రతిరోజు నీట్గా క్లీన్గా పెట్టుకుంటే ఇంకా ఆరోగ్యమైన వంటలు వండుకోవచ్చు అనమాట. మీకే చెప్పేది విన్నారు కదా, అంటే ఏమో నాకు ఎందుకు డౌట్ వచ్చింది. ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుంది కిచెనే లేదా? ఓకే, ఏంటి నువ్వు తర్వాత చూసారుగా, ఏదో పోల్లే కదా, ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు అని చెప్పి ఆపర్చునిటీ ఇస్తే వాడుకోవడం కొత్త గింజలు అంటారు తెలుగులో. కామెంట్స్ కొన్ని వేసుకొని చాలా బాగుంటాయి, విడిగా కూడా తినే స్వీట్ కార్న్ అందరి ఫేవరెట్, ముఖ్యంగా పిల్లలు ఫేవరెట్ ఇది. అవి పంటికి తగిలితే వాళ్ళు భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం అవి వేసుకోండి. ఉల్లికాడలు ముందే కట్ చేసి పెట్టుకున్నాం, స్ప్రింగ్ ఆనియన్స్ అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో మాకు ఉల్లికాడలు అంటే బాగా అర్థం అవుద్ది. సో కట్ చేసి ముందే పెట్టుకున్నాం కాబట్టి ఇవి కూడా భలే టేస్ట్ గా ఉంటాయి, ఇవి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఆలు బంగాళాదుంప ముందే ఉడకపెట్టి ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఇది కావాలంటే స్మాష్ కూడా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇలా గరిటతో కూడా అయిపోతుంటుంది కాబట్టి దానికి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇవి కూడా వేసుకున్నాం, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం. సో మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి, మరీ ఎక్కువ వెల్లుల్లిపాయలు వాడినా కూడా బాగోదు. మీకు కావాల్సితే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. అలాగే ఇప్పుడు పసుపు, కొంచెం పసుపు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, స్పూన్ ఉంది కదా అని పటాపటా వేసేస్తే ఎక్కువ పడిపోతుంటుంది. ఓకే, కొంచెం పసుపు కూడా వేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసేస్తా. అవి కొంచెం అటు ఇటు, ఏంటి ఉత్తరం దక్షిణ అన్నట్టు గరిట పెట్టి ఓ అటు ఇటు తోసేస్తే ఎలాగా, అదంతా ఒక చోట ఉండాలి, ఫ్లేమ్ అంతా కరెక్ట్గా రావాలి కదా. గురించి నాకే చెప్తున్నావు నువ్వు. సో ఇప్పుడు తగినంత ఉప్పు, ఉప్పు వేయడంలో కూడా ఒక ఆర్ట్ ఉందండి, మా భార్గవకి బాగా. సాధారణంగా చాలా మంది ఉప్పు ఎక్కువైపోయిందని, ఉప్పు ఎక్కువైన తర్వాత ఆ ఉప్పు తగ్గించడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. ఎక్స్పెరిమెంట్స్ కాదు, రకరకాల విధానాలు ఉంటాయి. సో ఒకవేళ నాకు తెలిసిన ఒక చిట్కా ఉంది, ఒకవేళ మీరు బాగా ఎక్కువ ఉప్పు వేస్తారనుకోండి, అయ్యో ఉప్పు ఎక్కువైపోయింది మళ్ళీ ఇంకో కూర ఉండాలని అనుకోక్కర్లేదు, పాల మీద మేగడు ఉంటుంది కదా, ఆ మేగడ ఆ కూరలో వేసేస్తే ఉప్పు ఎక్కువైనప్పుడు తక్కువ అవుతుంది అనమాట. రాసి పెట్టుకోండి ఎక్కడైనా, చిట్కాలు అప్పుడప్పుడు వింటుంటాం కానీ మర్చిపోతుంటాం. వెరీ గుడ్, నేను చెప్పినవన్నీ నువ్వు బాగా పాటించి గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు
డే టు అది కూడా చెప్పాలి. ఎప్పుడు చెప్పారు? నువ్వు మర్చిపోయి ఉంటావు, నేను పెద్దవాడు అయ్యోగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు. మూడు రంగుల క్యాప్సికమ్ ముందే కట్ చేసి పెట్టుకున్నావు. గ్రీన్ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. ఎల్లో క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత అన్ని వాడాలి కదా. ఓకే, కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు చూడడానికి. సో అసలైన మన బుల్గూర్ గోధుమల్ని ఉడకబెట్టి ముందు పెట్టుకున్నాం అనమాట. సో ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి, ఉడికి ఇలా పెద్దగా కనిపిస్తున్నాయి మనకి. బుల్గూర్ గోధుమలు చాలా ఆరోగ్యానికి మంచిది, ఈ మధ్య చాలా మంది బాగా వాడుతున్నారు. సో ఇదే మెయిన్ కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం ఎక్కువ తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఈ బుల్గూర్ గోధుమల్లో కలిసి బాగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నేను స్పూన్ తీసుకుంటాను, సిమ్లో పెట్టి కలిపితే అంటే ఈజీగా కలుస్తుంటుంది. సో ఇప్పుడు కారం కూడా తగినంత జాగ్రత్తగా, మీరు ఎక్కువగా కారం తింటారా, బాగా స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కారం కూడా వేసేసి మేమైతే స్పైసీగా తింటాం. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏమన్నా అర్థం? చాలు, సరిపోయింది. మొదటిసారి కరెక్ట్గా వేసామని నా ఫీలింగ్. ఓకే, కొంచెం అది అలా మనం ఏం వాటర్ పోయట్లేదు, నీళ్ళేం పోయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ బుల్గూర్లోనే కొంచెం నీళ్లు ఉంటాయి కాబట్టి బుల్గూర్ గోధుమల్లో. మూత పెట్టేస్తే మగ్గుతుంది, మగ్గుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మూత పెడదాం. పచ్చిబటాని వాసన పోయేంత వరకు బాగా చేయాలి మనం. వంట చేయడం రాని వాళ్ళకి కూడా కలపడం బాగా వస్తుంది. చేతులు గరిటె పెట్టుకుని కలిపిస్తూ ఉంటారు, కలిపారు అని చెప్తున్నా. బాగా చాలా మంది వంట రాకపోయినా వంట వచ్చినట్టు కలిపేస్తూ ఉంటారు అనమాట. కలిపినప్పుడు స్టవ్ చుట్టూ పడేస్తూ ఉంటారు, అందుకే నేను కిచెన్ నాకు వచ్చిన వంట అంతా నేను భార్గవ్కి నేర్పించడం వల్ల కొంచెం తనకి ఇలా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు వంట రాదని. గురువు నేనేం అనుకోను, ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి. ఓకే, ఈ రెసిపీ నెమ్మదిగా అలా వేడిగా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల ఆఫ్ చేసేయండి, మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక చెంచా ఇస్తే నాకు తెలిసి రెండు ఎగ్గులు సరిపోతాయి అనుకుంటా. మీరు నాకు తెలిసి రెండు సరిపోతాయి. ఓన్లీ ఎగ్ వైట్ ఎల్లో కూడా తింటారా? నేను ఎగ్కి సంబంధించిన అన్నీ తింటాను. అయిపోయింది, ఆహా, అప్పుడే గుమగుమలు మొదలయ్యాయి. సో భార్గవ్ ఇప్పుడు దీనిలోకి చిటికెడు ఉప్పు, ముందు ఇక్కడ మనం ఉప్పు వేసుకున్నాం కానీ కొంచెం సరిపోదు అని అనిపిస్తే కొంచెం కారం, అది కూడా చిటికెడు. కారం నాకు సరిపోద్ది అనిపిస్తుంది. ఫ్లేమ్ చేద్దాం అంటే కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం. ఓకే, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం. కారం సరిపోతుంది అంటే వద్దు, ఇది కొంచెం డిజైన్ లా కూడా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్స్ వేసుకున్నాం. కొత్తిమీర డైరెక్ట్ ఇక్కడైనా వేసుకోవచ్చు, లేదంటే అక్కడ వేసేయండి ఫస్ట్. సో అల్లం రసం కూడా కొంచెం అందులో వేసి ఇది కలిపిన తర్వాత అల్లం రసం వేద్దాం అందులో. సో ఇది కొంచెం మీరు ఎక్కువ మంది ఇంట్లో ఉన్నారంటే ఎక్కువ గుడ్లు పెట్టుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు అల్లం రసం ముందే చేసి పెట్టుకున్నాం, అల్లాన్ని దంచి దాంట్లోంచి రసం తీసి పెట్టుకున్నాం కాబట్టి ఈ కొంచెం అల్లం రసం దీంట్లో చాలు స్పైసీ ఎక్కువగా ఉంటాం. మళ్ళీ పిల్లలు ఉన్నారంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తినడానికి భయపడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఒకసారి ఎక్కువ కారం పెట్టేశారనుకోండి మీరు, నెక్స్ట్ టైం మంచి ఫుడ్ పెడదామని వాళ్ళు తినరు. అందుకనే వాళ్ళకి కొంచెం కొంచెం కారం అలవాటు చేస్తూ ఉండాలి. ఓకే, ఇటువైపు మనం స్టవ్ అంటించుకుందాం. ఇది వేడవుతూ ఉంటుంది. సో బుల్గూర్ గోధుమల ఆమ్లెట్, గోధుమలు అనగానే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. సాధారణంగా అందరు చాలా మంది ఉప్మా తింటూ ఉంటారు ఇంట్లో, ఫ్యామిలీలు ఉప్మా తింటూ ఉంటారు కదా. దానికోసం కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ రెండు ఒకటే, గోధుమ రవ్వ తెచ్చి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ప్రతిరోజు వెళ్ళి షాప్లో నుంచి తెచ్చుకోకుండా ఒకేసారి డబ్బాలో పెట్టుకుంటాం. ఆ డబ్బాలో పెట్టుకునే ఈ రవ్వ పురుగులు పెట్టేస్తూ ఉంటాయి, తెల్ల తెల్ల పురుగులు లేదంటే దోమలు లాంటి పురుగులు వచ్చేస్తుంటాయి. ఎక్కువ రోజులు అలా స్టోర్ చేసి పెట్టేస్తే అలా రాకుండా ఉండాలి అంటే దాంట్లో రెండు లవంగాలు వేసుకుంటే ఆ ఘాటుకి ఈ పురుగులు అవి దగ్గరికి రావన్నమాట. మీరు హ్యాపీగా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఓకే,
సో వేడైంది. చిక్కాని ఇట్లా అందరికీ కూడా చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీకు మర్చిపోరు కదా, మీరు మర్చిపోతుంటారని నేను చెప్తుంటా. అంతే, కొంచెం నూనె వేసుకోవచ్చు. ఇంకా వేయాలా? ఆమ్లెట్ బాగా ఇదవుతుంది, అంటే అంటుకోకుండా ఈజీగా రావడానికి కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటూ ఉంటాం మనం. మనం వాడే గోల్డ్రాప్ ఆయిలే కాబట్టి పర్వాలేదు, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. గోల్డ్రాప్ నూనె వేసుకున్నాం, ప్యానం దాదాపుగా అయ్యింది అని అనిపిస్తుంది. ఆమ్లెట్ వేయడం వచ్చా? ఎప్పుడైనా వేసారా? సో ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు. సో మా బార్గోకి ఇచ్చేస్తాను, మా బార్గో వేసుకుంటాను నీట్గా. ఓకే, కొంచెం వేడిగా అయితే ఆమ్లెట్లు అబ్బాయిలకే బాగా వస్తాయి, బ్యాచులర్స్కి ఇంకా బాగా వస్తాయి. ఎందుకంటే బ్యాచులర్ రూమ్లో తినేదే ఇది కదా. ఎక్కువగా బ్యాచులర్స్ అందరూ తినేవి టమాటా కర్రీలు, ఆమ్లెట్లే. కాబట్టి ఈ బుల్గూరు గోధుమల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో రాసి పెట్టుకోండి ఒకసారి. సో ఫ్రెండ్స్ అందరూ కలిపి తింటూ ఉండొచ్చు. సో బాగా నీట్గా రావాలి అంటే ఇలా మూత పెట్టేస్తే ఇంకా అద్భుతంగా తయారవుతూ ఉంటుంది ఆమ్లెట్. అద్భుతంగా ఆమ్లెట్ సిద్ధం. బుల్గూరు గోధుమల ఆమ్లెట్ రెడీ. ఓకే, ఒక ట్రే తీసేసుకొని ఇక్కడ పెట్టుకొని చూస్తుంటే మీకు కూడా అర్థమైంది, ఆహా ఆమ్లెట్ అద్భుతంగా వచ్చింది అని. ఓకే, మరి నేనే తయారు చేశానంటే ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, బుల్గూరు గోధుమల ఆమ్లెట్. ఇది తిని ఎలా ఉందో తెలుసుకోవడానికి ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. బుల్గూరు గోధుమల ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ ముక్కలు అరకప్పు, బుల్గూరు గోధుమలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, స్వీట్ కార్న్ ముక్కలు ఒక కప్పు, ఉడికించిన బంగాళదుంప ఒకటి, కారం ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పసుపు చిటికెడు, వెల్లుల్లిపాయ ముక్కలు రెండు, నూనె 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క ఒకటి, ఉల్లికాడలు ఒక కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఎగ్స్ 2, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, అల్లం రసం 2 టేబుల్ స్పూన్లు. బుల్గూరు గోధుమల ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్లో కొద్దిగా నూనె పోసుకుని అందులో దాల్చిన చెక్క, పచ్చి బఠానీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్, ఉల్లికాడ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప, వెల్లుల్లి ముక్కలు, పసుపు, ఉప్పు, క్యాప్సికం ముక్కలు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమంలో బుల్గూరు గోధుమలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోకి కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. అందులోకి చిల్లీ ఫ్లేక్స్, ఈ బుల్గూరు గోధుమల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరో ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆమ్లెట్లా వేసుకుని మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బుల్గూరు గోధుమల ఆమ్లెట్ రెడీ. ఓకే, బుల్గూరు గోధుమల ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో రుచి చూద్దాం. గురుభ్యో నమః. నక్కండి, తినండి, రెస్పెక్ట్ లేకుండా. వెజిటేరియన్ వంటకాలు రుచి చూడమంటే ఇంత తీసుకుంటారు, నాన్ వెజ్ కదా అందుకని పెద్ద ముక్క. సూపర్ 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 సూపర్గా ఉంది. హ్యాపీగా అందరూ వండుకొని హ్యాపీగా తినొచ్చు. అసలు నాకు తేడా తెలియట్లేదు, మొత్తం మనం రోజు తినే ఆమ్లెట్ లాగే ఉంది, నార్మల్ ఆమ్లెట్ లాగే. కాకపోతే ఈ మిల్లెట్స్ ఉండడం వల్ల ఇంకా బుల్గూరు గోధుమలు ఏదైతే ఉన్నాయో కొంచెం అక్కడక్కడ తగులుతూ బాగుంది, భలే ఉంది. మరి అద్భుతంగా ఉంది. మీరు కూడా తయారు చేసుకొని హ్యాపీగా అందరికి పెట్టడమే కదా తినొచ్చు. ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయినా, మళ్ళీ ఈ ఎపిసోడ్ మీరు చూడాలి అనుకున్నా, యూట్యూబ్లో లాగిన్ అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV Abhiruchi. ఒకవేళ ఫేస్బుక్లో లాగిన్ అవ్వాలనుకుంటే www.facebook.com/ETV Abhiruchi లాగిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ని, మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.